మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ ని పొందండి. మనం నిర్వహిస్తున్నటువంటి ఏదైతే టీచర్స్ కి డిజిటల్ బోధన ఉందో సో దానికి సంబంధించి ఈ రోజు నార్కర్నూల్ జిల్లా పేజీ లో కవర్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వివరాలు చూద్దాం. మీరు పరిశీలించవచ్చు డిజిటల్ బోధనపై ఉపాధ్యాయులకు తర్ఫీదు, కోవిడ్ నేపథ్యంలో డిజిటల్ బోధన ఎలా చేయాలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నామని కార్యక్రమ నిర్వాహకుడు వెంకటేష్ తెలిపారు. ఈ నెల 7 నుంచి ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్, యూట్యూబ్ ఛానల్ ద్వారా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్లు రూపొందించడము, స్క్రీన్ రికార్డింగ్, వీడియో ఎడిటింగ్, కైన్ మాస్టర్ యాప్ ద్వారా వీడియో ఎడిటింగ్, గూగుల్ ఫామ్స్ ద్వారా వర్క్షీట్ల తయారీ, జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ బోధన చేయడంపై తర్ఫీజు ఇస్తామన్నారు. శిక్షణలో పాల్గొనే వారు 8500127968 నెంబర్కు ఫోన్ చేయాలని కోరడం జరిగిందని చెప్పేసి మనకు ఏదైతే మనము 5 రోజుల శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందో, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కరోనా పరిస్థితులలో పాఠశాల ఎప్పుడు తెరుస్తారో చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి విద్యార్థులకు విద్యను అందించాలంటే మనకున్నటువంటి ఏకైక మార్గం డిజిటల్ లేదా ఆన్లైన్ బోధన మాత్రమే ఉంది. సో ఆయా అంశాలపైన ఇప్పుడు మనం చెప్పినటువంటి అంశాలపైన అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులకు ఉచిత శిక్షణ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో ఇది మనకు 3 నుంచే ప్రారంభమైంది. 3 5 2 క్లాసులు జరిగినాయి. సో దానికి సంబంధించి ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి వాళ్ళు చూడండి. అదేవిధంగా 7 తర్వాత 10-12 తేదీల్లో కూడా ఈ మిగిలినటువంటి టాపిక్స్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మీరు షెడ్యూల్ కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రూప్స్లలో మీరు జాయిన్ అయినట్లయితే, టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది మీరు పొందడం జరుగుతుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి విద్యార్థులందరికీ విద్య అందించాలంటే ప్రతి ఉపాధ్యాయుడు ఈ డిజిటల్ టూల్స్, ఆన్లైన్ టీచింగ్ టూల్స్ పైన అవగాహన పొందాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి దీన్ని వినియోగించుకోవాలని ఒక రిక్వెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో తర్వాత మరొక అంశం చూడవచ్చు. నిష్ఠా శిక్షణ తరగతులు రాష్ట్ర విద్యాశాఖ అంతర్జాలంలో నిర్వహిస్తున్న నిష్ఠా శిక్షణను ఉపాధ్యాయులు పూర్తి చేయాలని డీఓ గోవిందరాజులు తెలిపారు. గురువారం జిల్లాలోని ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు డీఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలు మెరుగుపరచుకోవడానికి నిష్ఠా శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో శిక్షణ అందిస్తున్నామని సూచించారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ శిక్షణ తరగతిలో 20 ప్రశ్నలకు గాను 14 ప్రశ్నలకు సరైన సమాధానాలు వచ్చిన ఉపాధ్యాయులకు ధృవీకరణ పత్రాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి సతీష్, ఆర్పి సురేష్ పాల్గొన్నారు. సో ఇది ఏదైతే శిక్షణ మనకు నిష్ఠా ట్రైనింగ్ 2.0 ఉందో, సో దానికి సంబంధించి దీక్ష యాప్లో మరి ఏ విధంగా మనము శిక్షణ పూర్తి చేసుకోవాలనేది దానికి సంబంధించి నార్కర్నూల్ డిస్టిక్లో డీఓ గారి ఆధ్వర్యంలో మనకు శిక్షణ అనేది నిన్న జరగడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది. సో శిక్షణలో మీరు ఏ విధంగా నిష్ఠా 2.0 మీరు ఏ విధంగా లాగిన్ కావాలి, అదేవిధంగా మీరు కోర్సు ఏ విధంగా పూర్తి చేయాలనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో ఉంది. సో అక్కడికి వెళ్ళి మీరు పూర్తి వివరాలు అనేది తెలుసుకోవచ్చు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా మనము డిజిటల్ విషయాల్లో మనం అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా అప్డేట్ అయితేనే మనము విద్యార్థులకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విద్యను అందించే పరిస్థితి ఉంది కాబట్టి సో మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ విషయాలను ఉపయోగించుకోవాలని కోరడం జరుగుతుంది.